అని చెప్పని కలెక్టర్ రిమార్క్స్ అడిగి ఆ కలెక్టర్ రిమార్క్స్ ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చేప్పటికి రోసి గారు దిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన దీని మీద కొన్నాళ్ళు నేను స్టడీ చేయాలని చెప్పని ఆయన కొంత టైం తీసుకుని ఆయన మళ్ళీ ఇంత భూమి ఇస్తే రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారిని నిందలేసినట్టు నన్ను కూడా నిందలేస్తారు. కాబట్టి దీనికి ఎంత భూమి అవసరమో నేను ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఒక అనే ఒక సంస్థకి అప్రాప్రియేట్ గా ఉంటుందో సముచితంగా ఉంటుందో నేను కనుక్కుంటానని చెప్పని బాంబేకి ఒక లెటర్ రాయటం, వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఒక్కొక్క బెర్త్కి 150 ఎకరాలు ఇవ్వమని చెప్పని వాళ్ళు రికమెండ్ చేయటం, ఆ రికమెండేషన్ ఆధారంగా ఆయన మచిలీపట్నం పోర్టుకి 4800 ఎకరాలు భూసేకరణ కోసం జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిధులు విడుదల చేయని పరిస్థితి భూసేకరణ కోసం నిధులు కిరణ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను గెలిచిన ఎలక్షన్ మీటింగ్ లో ఆయన కోన సెంటర్లో చెప్పారు, నేను గెలిచిన 6 నెలల్లో పోర్టు మొత్తం మొదలుపెట్టి అన్ని చేసేస్తానని చెప్పి చెప్పారు, మచిలీపట్నాన్ని ఒక ఎక్వా హబ్ గా చేస్తానని చెప్పారు. ఇవాళ మచిలీపట్నం కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్తున్నారు. నేను మళ్ళీ ఓట్లకు వచ్చేప్పటికీ హైదరాబాద్ నుంచి కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం బందలు వస్తారని చెప్పి చెప్పారు. మీకు కావాలంటే వీడియో ఇస్తాను నేను, ఈ రోజుకి నా దగ్గర వీడియో ఫోన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఎలక్షన్లో మాట్లాడి 2014 ఎలక్షన్లో మాట్లాడారు ఆయన మాటలు. ఏం చేశారు మళ్ళీ ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చి ఆఖరిలో మార్చి 25వ తారీఖు మా నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటి వరకు బందర్ పోర్టు గురించి గుర్తు రాలేదానికి. మళ్ళీ శంకుస్థాపన చేశారు, 2వ శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు ఒక శంకుస్థాపన 2006లో చేస్తే మళ్ళీ ఈయన ఇంకో 2019లో మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశారు. ఇంతకుమించి ఇది ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చిన దగ్గర నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి కాలం అయ్యే వరకు కూడా ఇది ఒక 5 ఏళ్ళు అదొక 2 ఏళ్ళు 7 సంవత్సరాలు ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అచేతనంగా దీని మీద ఏం పని చేయకపోవటం వల్ల ఈ రోజుకి మచిలీపట్నం పోర్టు ఎక్కడ ఉండాలో అక్కడ ఉందో తప్పితే దీనికి కావలసినటువంటి పర్యావరణ అనుమతులు కానీ ప్రతి అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారు ఉండగానే అన్ని రావటం జరిగింది. భూసేకరణ మాత్రమే ఆగింది. దాని కొరకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన అది పూర్తి చేయటం, బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసి ఓడలు రావటానికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా సాకారం అవుతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తను ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా ప్రతిదీ మాట కోసం నిలబడి చేస్తున్నారు. ఆయన మచిలీపట్నం ఎన్నికల్లో కూడా ప్రజల్ని ఓటు అడిగేప్పుడు మచిలీపట్నం పోర్టు నేను నిర్మాణం చేసి తీరుతానని చెప్పారు. ఖచ్చితంగా ఆయన ఇన్ని 100 హామీలు ఇచ్చినవి కూడా నెరవేర్చడానికి నవరత్నాలు కానీ ఎవరెవరికైతే ఉద్యోగాలు హామీలు ఇచ్చారో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తా అన్నారో అలాగే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇట్లా ఏ హామీనా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారో ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టి తీసుకొస్తున్నారు. అట్లాగే మచిలీపట్నం పోర్టుకి ప్రజలకు ఇచ్చినటువంటి పోర్టు గురించి బందర్ ప్రజలకు ఇచ్చిన హామీని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అంటే మీ ద్వారా తెలిసింది నాకు, అంటే మీరు చెప్తున్నారు కమిషన్ల కోసమే పోలవరం టెండర్లు రద్దు చేశారని దేవినేని ఉమ్మగారు మాట్లాడారని చెప్పి మీరు చెప్తున్నారు. పచ్చకామరల వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అంటారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి పోలవరంలో బరితెగించి తెగమేసినట్టుగా అందరూ కూడా అలాగే ఉంటుందని చెప్పని వాళ్ళ ఉద్దేశం. ఏమైతే పోలవరంలో గత 5 సంవత్సరాల్లో 2000 కోట్ల పైచిలుకు సుమారుగా 2300 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. దాని మీద త్వరలో విచారణ కూడా జరగబోతుంది. అంత అవినీతి చేసినటువంటి ఒంటి నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి నాలిక నిండా అవినీతి మచ్చలు ఉన్నటువంటి కడుపు నిండా
ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్మున్నటువంటి అవినీతి పరుడు ఈ టెండర్ల గురించి రివర్స్ టెండర్లు అంటే అన్ని మెయిన్ దానికన్నా కూడా ఆయన కంగారు ఏంటంటే ఈ రివర్స్ టెండరింగ్ లో ఆటిల్లో వీటిలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్స్ లో చిన్న అవినీతి బయటకు వచ్చి ఎక్కడ సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతాయో తనను జీవితం అక్కడతో బట్టపాలి అయిపోయి ప్రజలకి తను సంపాదించిందంతా కూడా బహిర్గతమై మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ లాక్కుండదు అని చెప్పిన కంగారులో సందీప్ ఎల్లాపల్ని మాట్లాడుతున్నాడు. తన అవినీతిలో మునిగిపోయినటువంటి వాడు చంద్రబాబుకు ఒక ఏజెంట్ గా అవినీతి ముట్టలు కట్టలు కట్టి మూటలు అందజేసేటువంటి చేసినటువంటి వ్యక్తికి అంతా అవినీతిగానే కనపడుతుంది. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని అందజేయటానికి పారదర్శకమైనటువంటి పాలన అందజేయటానికి పోలవరంలో ఏమేమి తప్పులు జరిగినాయో ఆ తప్పుల్ని ప్రక్షాళన చేయడానికి జరుగుతున్న కార్యక్రమం తప్పితే ఉమాగారి ప్రభుత్వంలాగా చంద్రబాబు ప్రభుత్వంలాగా డబ్బు కోసం ప్రాజెక్టులు చేసే ప్రభుత్వం మాత్రం ఇది కాదు. షెకావత్ గారి మాటల్లో ఉన్న అర్థం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కనపడనివ్వకుండా చేసి బీజేపీ వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా లేదా పోటీగా ఎదగాలనేటువంటి వారి కాంక్ష అర్థమవుతుంది తప్పితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇరిగేషన్ ఈ దేశానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను బాధ్యతగా మాట్లాడాలి అనే స్పృహ మాత్రం ఆయన భాషలో లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మంచి జరిగితే మెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో ఎక్కడా కూడా ఎవరూ రాజకీయాలు చేయలేమని గతంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రివ్యూ చేస్తా అన్నప్పుడు కానీ లేదా ఇవాళ ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు భరించలేకపోతున్నారు అంటే వాస్తవంగా శభాష్ మాకు లేని ధైర్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారని శ్లాఘించాల్సింది శభాష్ అనాల్సింది. పోయి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటంలో కేవలం వారి రాజకీయాలు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని తుడిచేసి ఆ స్థానంలో బీజేపీ రావాలనే ఒక రాజకీయ కాంక్ష ఆకాంక్షలు కనపడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రం ఏమీ కనపడతలేదు కేంద్ర మంత్రుల యొక్క ఆలోచనలో అనేది మనకు అర్థమవుతుంది. ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటారు రాజకీయాల్లో దానికి ఎవరో మనం ఏమి చేయలేం. మనం అడ్డుకుంటా కూడా ప్రజాస్వామ్యంలో అది జరిగే పని కాదు. కాబట్టి ఏ పార్టీ మాకెంత దగ్గరగా పోటీ ఇవ్వగలదనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి వారి ఉద్దేశంలో వారి భాషలో మాత్రం మాకు అర్థమయ్యేది రాజకీయ కోణం తప్పితే మా రాష్ట్రానికి శ్రేయస్సుగా మాత్రం వారు మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.